అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ప్రగతి నర్సింగ్ హోంపై శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని మరొక వ్యక్తి ప్రగతి నర్సింగ్ హోంకు తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోగా మరికొందరు ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తిపై దాడి చేశారు. ఇక ప్రమాద స్థలంలో వివాదం జరుగుతుండగా ఎందుకు తీసుకొచ్చారంటూ చితకబాదారు. ఆసుపత్రిలో గొడవ చేయవద్దని వారిస్తున్న డాక్టర్ సందీప్ రెడ్డి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేసి భీతావహ వాతావరణం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొత్తపేట ఇన్ఛార్జి డీఎస్పీ గోవిందరావు, రావులపాలెం టౌన్ సిఐ జేమ్స్ రత్నప్రసాద్ ఘటనా స్థలానికి పరిశీలించారు. డాక్టర్లు బలరామరెడ్డి, సందీప్ రెడ్డి నుండి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలను పరిశీలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పి గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఆసుపత్రికి వచ్చి వైద్యులపై దాడి చేయడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు రమేష్ రెడ్డి, భీమారెడ్డి ఖండించారు. ఇలాంటి అత్యవసర కేసులో వైద్యం చేయడానికి ఇకపై వైద్యులు ముందుకు రాలేరని, దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు నిరసన తెలిపి ఆందోళన చేపట్టారు. వాళ్ళు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. ఎవరో ఒక హక్కు వచ్చి వాళ్ళని ఒక చిన్నపిల్లని పట్టుకుని బాధేశారు. తీసుకుని బయటకు కూడా వెళ్ళి బాధారు. వచ్చి బెడ్ మీద పడేసి మళ్ళీ బాధడం మొదలెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేటప్పటికి హాస్పిటల్ అద్దాల గట్ట పగలబెట్టారు. మా మీద కూడా దాడి మొదలెట్టారు. మా అబ్బాయి కూడా ఆర్థోపెడిక్ సర్జన్, నేను జనరల్ సర్జన్. ఈ హాస్పిటల్కి ఎంతో రిప్యూటేషన్ ఉంది, ఎంతోమంది పేషెంట్స్ వచ్చి చేసుకుంటున్నారు. ఇలాగుంటే మేము ఈ విరిగిన అద్దాల గట్ట చూడండి. వెంటనే మా ఐఎంఏకి కాల్ చేసాము. మా డాక్టర్లు అంతా కూడా వచ్చారు. ఇలా జరిగితే మటుకి ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది, ఈ హాస్పిటలే కాదు రావులపాలెంని వైద్యం చేయడం అనేది చాలా కష్టం. ప్రజలకు వైద్యం చేయడం అనేది కష్టం. ఇంత స్ట్రెస్ మీద చేయడం అనేది చాలా కష్టం. ఒకసారి అన్నీ చూడండి. సెక్యూరిటీని, మా స్టాఫ్ని అందరినీ కొట్టుకుంటూ వెళ్ళారు. ఇది ఇంకా ఏమన్నా అంటే మాకు ఆళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటున్నారు తప్ప ఇంకేమంటలేదు. వెంటనే పోలీసులు కూడా హాస్పిటల్ సెక్యూరిటీ ఉంది. ఎంతమంది మ్యాన్ పవర్ ఉండడం కూడా వాళ్ళు తాగిపోయి వచ్చి అట్లాంటి దౌర్జన్య సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే వాళ్ళే ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణం పోసి వాళ్ళైతే బతికిస్తారు. వాళ్ళకే రక్షణ అనే పరిస్థితి అవడం చాలా జరగకూడదు. అది ఏంటంటే కంటిన్యూగా ఇక్కడ ఒక పోలీసు తాలూకు బాధ్యత పెట్టి డాక్టర్ గట్టా మనస్థాయిని ఉంటాం.